ఒక సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ట్రూత్ న్యూస్ ఛానల్ వారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నేరాల నియంత్రణలో మీ న్యూస్ ఛానల్ బాగా మిగతా ఛానల్తో పోటీపడి పనిచేస్తున్నాయని తెలిసింది. మా ఆళ్ళగడ్డలో కూడా మీ ట్రూత్ న్యూస్ ఛానల్ను ప్రసారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సంఘ వ్యతిరేక శక్తుల్లో ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా చేసేది ఎక్కువగా ఉందని శిక్ష కూడా కఠినతరం చేశారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా తగు చర్యలు మేము తీసుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు కూడా అందిస్తే మేము కూడా సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేయగలుగుతాం. అదేవిధంగా మద్య నిషేధం, మద్యపాన నిషేధంలో కూడా ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉన్నా కానీ, అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నా కానీ, ఆ సమాచారం మీకు తెలిసినా మాకు సమాచారం అందవేస్తే మేము కూడా వెంటనే స్పందించి మీతో పాటే మేము కూడా సీన్లోకి వచ్చి వారి మీద కఠిన చర్యలు తీసుకోగలమని మేము మీకు కోరుకుంటున్నాం. అదేవిధంగా చిన్నపిల్లలు వీధుల్లో చెదరాలు ఎదుర్కొంటూ ఈ మధ్య కొంతమంది దొరికారు ఆళ్ళగడ్డలో, వాళ్ళని తీసుకొని అనాథాశ్రమాల్లో వదిలేసాం. మీ దృష్టికి అలాంటివి ఏమన్నా వస్తే మాకు తెలపండి, మేము కూడా మీతో సహకరించి నేరాల నియంత్రణకు మీకు తోడ్పాటుగా మేము ఉంటామని మీకు నేను కోరుకుంటున్నాను.